ఆ ప్రాజెక్టు పూర్తయితే వేలాది రైతుల కళ్ళలో ఆనందం చూడవచ్చు. రైతుల కళ్ళలో ఆనందం చూడడానికే వైఎస్ఆర్ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం అన్ని ప్రాజెక్టులలాగే ఉత్తరాంధ్రలోని తారక రామ సాగర్ ప్రాజెక్టు పనులు కూడా నిలిచిపోయాయి. విజయనగరం ప్రజల దాహర్తి తీర్చడం, నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ 2006లో తారక రామసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన హయాంలో 40% పనులు కూడా పూర్తయ్యాయి. 90 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో 181 కోట్లకు చేరుకుందని రైతులు చెబుతున్నారు. 3000 ఎకరాల భూమికి నీరు అందించేద్దాం ఉద్దేశంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉంటే ఈ పథకం ఇప్పటికి కంప్లీట్ అయ్యి రైతులు, ఈ ప్రాంత రైతులు సస్యశ్యామలతో పంటలు పండించుకునే ఉండేవారు. మరి రాజశేఖర రెడ్డి లేకపోవడం వల్ల ఇది ఇంతవరకు 40% జరిగింది. కారణం చేత మరి రైతులకు అటు పంట పోయింది, నష్టపరిహారం ఇవ్వలేదు. సరికదా, వ్యవసాయం కూడా బీడుబాటు పోయింది. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా తొందరగా చేసి ఆ రైతులకి ఆయన యొక్క ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఈ పనిని పూర్తి చేసి ఆయన ఆశయాన్ని నిలబెడతారని మేము అందరం కూడా కోరుకునేది అదేనండి. శుక్రవారం విజయనగరం సభలో ప్రసంగించిన షర్మిల తారక రామ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల విజయనగరం వాసుల గొంతు ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసము ఈ పట్టణానికన్నా మంచి నీళ్లున్నాయా అంటే మంచి నీళ్లు కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు తారక రామ సాగర్ నుంచి మంచి నీళ్లు తీసుకురావాలని, మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని 70 కోట్ల రూపాయలు కేటాయించి దానికి సంబంధించి పైప్ లైన్లకు భూమి సేకరించి పైప్ లైన్ల పని పూర్తి కూడా చేశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే రిజర్వాయర్ పనులు కూడా పూర్తయిపోయాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ రోజు కనీసం మంచినీళ్లు కూడా ఈ ప్రజలకు అందడం లేదంటే బొత్స గారి కుటుంబానికి ఈ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడే అర్థమైపోతుంది. చిన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం సతమతమవుతూ ఉండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ ప్రభుత్వం తక్షణమే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.